బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. అన్ని భారతదేశంలో అన్ని గ్రామాలలో సస్యశ్యామలం కావాలి, ప్రతి వాడికి మూడు పూటల తిండి దొరకాలంటే వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాలి అని ఆ రోజు మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజున వారు ప్రాధాన్యత వ్యవసాయానికి పెట్టుకోవడం జరిగింది. వ్యవసాయానికి పండించాలంటే రెండు కావాలి, ఒకటి నీరు ఒకటి కరెంటు. అందుకే వారు ఏం చేసారు, ఇమ్మీడియట్లీ కరెంటు కావాలి, నీరు కావాలి కాబట్టి ఇమ్మీడియట్లీ వారు డ్యాంల యొక్క ప్రాధాన్యత పెట్టుకోవడం జరిగింది. అందుకే మన కృష్ణా పరివార ప్రాంతం ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజు మన మన ప్రాంతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం రెండు డ్యాములు ఇమీడియట్లీ దాన్ని టేకప్ చేసి దానివల్ల వాటర్ సోర్స్ను పెంచుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేదానికి ఆ డ్యాముల నిర్మాణం, దానితో పాటు కరెంటు ఉత్పత్తి కూడా అక్కడ. అంటే డ్యాము నిర్మించాలి అని అంటే డ్యాము వల్ల నీళ్లను అక్కడ డ్యాంలో నిలుపుకొని దాన్ని వ్యవసాయంగా వాడుకోవాలి, అక్కడనే విద్యుత్ కూడా జనరేట్ చేయాలి. ఆ రోజులలో నెహ్రూ గారు దూరం ఆలోచనతో ఇవన్నీ ఇమ్మీడియట్లీ వారు ఆ రోజులలో మన నాగార్జున సాగర్, శ్రీశైలం స్టార్ట్ చేసి అంటే ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ విద్యుత్ని ఎట్లా డెవలప్ చేయాలి, విద్యుత్ డెవలప్ అయిపోతే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ యొక్క ప్రణాళికతో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఇదంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ క్రమంలో అభివృద్ధి చెందుతుంది భారతదేశం, అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందుతుంది. మరి అలాంటి పరిస్థితిలో నుంచి ఏంది ఎఫ్సిఐ అంటే మనకు ధాన్యము మనము తిన్న గింజలు మనం తిన్నది కాక అదనంగా ఎప్పుడన్నా కరువు వచ్చే అంటే నీళ్లు లేక వర్షాలు లేక ఎప్పుడైనా కరువు వస్తే మళ్ళీ ధాన్యం ఉండాలి, భారతదేశంలో అన్ని గ్రామాలకు పంపించే విధంగా ధాన్యం ఉండాలని ఆ రోజులలో మరి జవహర్లాల్ నెహ్రూ గారు దూరం ఆలోచనతోటి ఎఫ్సిఐ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఎఫ్సిఐ వల్ల ధాన్యము నిల్వలుంచుకోవడానికి ఇప్పుడు సపోజు మనం ఇప్పుడు సూపర్ బజార్ బియ్యము వస్తున్న చూడండి గవర్నమెంట్ పరంగా ఫ్రీగా, అది ఎఫ్సిఐ ఆ రోజు నెహ్రూ గారు ముందు జాగ్రత్తలో ఆ గోదాముల ఏర్పాటు చేసింది కాబట్టి ఆ ధాన్యమే ఇప్పుడు మన సూపర్ బజార్లలో ఇచ్చే బియ్యం అవే, ఎఫ్సిఐ ద్వారా వచ్చే బియ్యమే సెంట్రల్ గవర్నమెంట్లో అట్లా తయారు చేసి పెట్టారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు. అంటే ఎంత ముందు చూపు చూడండి, ఆ రోజు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం యొక్క జనాభా 40 కోట్లు. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.